టాక్స్ మమ్స్ కుకింగ్ ఈ రోజు వీడియోలో బీరకాయ తొక్కు పచ్చడి రెసిపీని చూపించిపోతున్నాను. ఏంటి తొక్కల పచ్చడి అనుకుంటున్నారా? ఇన్నాళ్ళు వేస్ట్ అండ్ పడేసిన దీంతో ఎంత టేస్టీ పచ్చడి. ఈ పచ్చడి ఇడ్లీ దోశ వడ అలానే రైస్లోకి చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా తొక్కల పచ్చడి తయారువేదనం చూసిద్దాం. ముందుగా బీరకాయ తొక్కుల్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇలా చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కాక 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు మినగపప్పు మిక్స్ చేసుకున్నది వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 10 ఎండుమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అనేది 1 నిమిషంలో వేగిపోతుంది. ఇలా వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న అదే ప్యాన్లో బీరకాయ తొక్కల్ని వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పోపుని ఎండుమిర్చిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలానే బీరకాయ తొక్కు కూడా కొద్దిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న ఉసిరికాయ సైజుంత చింతపండు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2-3 వెల్లుల్లి రేకలు, రుచికి సరిపడ ఉప్పుని యాడ్ చేసి మిక్సీ పట్టాలి. వాటర్ని ఎక్కువ యాడ్ చేయకుండా ఇలా మిక్సీ పట్టాలి. సో గైస్ చూసారు కదా బీరకాయ తొక్కు పచ్చడి. రైస్లోకి అయితే వాటర్ని కొంచెం తక్కువ యాడ్ చేసుకుని మిక్సీ పట్టాలి. అదే టిఫిన్లోకి అయితే కొంచెం వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ కదా ఈ తొక్కల పచ్చడి తయారు చేయడం. ఈ తొక్కల పచ్చడి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేస్తారు కదా. సో గైస్ మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.